ఇటు రావా బాబు చెప్తే కూడా అర్థం కాదు వాళ్ళు ఇటు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ సందర్భంగా ప్రెస్ మీట్ జరుగుతున్నటువంటి సమయంలో కూర్చునే విషయానికి వచ్చినప్పుడు మొన్న బీజేపీ ప్రలోభ పెట్టి టీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేసి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి వెకిలి ప్రయత్నాన్ని సమాజానికి తెలియజెప్పే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్లో ఎమ్మెల్యేలు ఒకవైపు మంత్రులు ఒకవైపు కూర్చోవాలని నేను ఎమ్మెల్యేల వైపు కూర్చుంటే నన్ను మీరు మంత్రుల వైపు కూర్చోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని వాగ్దాంతం చేస్తూ మరి ఏదో దళితులకు అన్యాయం జరిగింది దళిత మంత్రికి అన్యాయం జరిగిందని ఒక క్రియేషన్ చేస్తూ బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు దాన్ని ఒక వాగ్దాంతం చేస్తూ అనేక వీడియోలు మరి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 20-21 సంవత్సరాల నుంచి మేము వారితో కలిసి పనిచేస్తున్నాం. ఒక కుటుంబంలో పనిచేస్తున్నట్టుగా మాకు ఉంటుంది. మా తండ్రిలాగా మాకు అనేక సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటారు. మరి చాలా గొప్ప స్థితిలో నన్ను ఉంచిండు. అటువంటి భావం కలిగించే విధంగా ఎవరు కూడా దయచేసి ఆలోచించవద్దు. వెంటనే ఆ వీడియోలన్నీ కూడా డిలీట్ చేయాలి. ఆ విధమైనటువంటి భావం వచ్చే విధంగా ఎవరు కూడా వీడియోస్గా